హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ట్రిప్కి ప్రిపరేషన్ చేస్తున్నాం అన్నమాట. అండ్ రేపు ట్రిప్ వచ్చేసి అండ్ ఇప్పుడు మనం ప్రిపరేషన్ చేసుకోవాలి రేపు ట్రిప్కి, ఎందుకంటే రేపు మళ్ళీ ఆఫీస్కి పోవాలి. రేపు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చినాక వెంటనే రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవాలి. చాలా టైం కుదరదు రేపు ట్రిప్కి ప్రిపేర్ అవ్వడానికి. సో లగేజ్ కానీ ఏమున్నా కానీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. అండ్ ఈరోజు యాక్చువల్లీ వీడియో చేసేసరికి లేట్ అయింది. అండ్ ఇప్పుడు చూడొచ్చు మీరు టైం 10:01 అయింది, నైట్ 10:01 అయింది. అండ్ ఈరోజు లేట్ అయిపోయింది కొంచెము. అండ్ అలా డిన్నర్ తినేసరికి, కుక్ చేసుకుని తినేసరికి కొంచెం లేట్ అయింది. అండ్ ఇప్పుడు చేసుకుందాం ఫటాఫట్. అండ్ ఇప్పుడు అయితే ట్రిప్కి మనం ఏమేం కావాలన్న ఒకసారి చూసుకుని అండ్ మొత్తం ప్యాక్ చేసేసుకుందాము. అండ్ రేపు నా ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడికి ఏంటి అనేది రేపు నేను జర్నీ స్టార్ట్ అయ్యే ముందు మీకు చెప్తాను ఎక్కడికి అనేది. అండ్ ఇప్పటికైతే మనం జస్ట్ అంతా సర్దేసుకుని రెడీగా ఉన్నాము. రేపు మనము ఏం మనం టైం వేస్ట్ కాకుండా డైరెక్ట్ వెళ్ళిపోవడము. నేను బై ట్రైన్ వెళ్తున్నాను జర్నీ. సో కొంచెం ఎక్కువైనా ప్యాక్ చేసేసుకుంటా సామాన్లు ప్యాక్ చేసుకుని అప్పుడు రేపు జర్నీ మనం నీట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెన్షన్ ఉండకుండా ఉంటుంది రేపు మనకి. మళ్ళీ రేపు ప్యాకింగ్ అవన్నీ అంటే టెన్షన్ అయిపోతుంది. నేను వీడియో అనేసి ట్రిప్ ప్రిపరేషన్ ఇప్పుడు అంతా చేసేసుకుని రేపు ఆఫీస్ అయిపోగానే వచ్చి వెంటనే రెడీ అయ్యి మళ్ళీ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు ట్రిప్ ప్రిపరేషన్ చూడండి. Thank you.
సో అందరూ ఏం చేస్తున్నారు అండ్ నాది నా లగేజ్ ప్యాకింగ్ అంతా ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అండ్ టైం వచ్చేసి 10:56 అయింది సో ఇంచుమించు 11:00 అనుకోండి అండ్ నాది ఇప్పుడే అయింది అంతా ప్యాక్ చేసుకోవడం అదంతా సో రేపు మా ట్రిప్కి టోటలీ రెడీ అయిపోయినాము అండ్ ఏం ప్రాబ్లం లేదు అండ్ నేను ఈరోజు ఆఫీస్ నుంచి అయిపోయినాక అండ్ ఏటీఎం కూడా వెళ్ళాను క్యాష్ కూడా ఏమంటే కొంచెం డ్రా చేసుకుని ఇప్పుడు రెడీ పెట్టుకున్నా సో మళ్ళీ రేపు మనకి ఏమి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి అండ్ క్యాష్ కూడా రెడీగా ఉంది అండ్ అట్లనే లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను అండ్ నేను కొంచెం లిమిటెడ్ క్యాషే పెట్టుకున్నా సో ఎక్కువ క్యాష్ పెట్టుకున్నా కానీ ఇటు కర్ణాటక సైడ్ చెకింగ్ చేస్తున్నారు సో క్యాష్ ఎక్కువ మెయింటైన్ చేయకండి కొంచెం తక్కువనే మెయింటైన్ చేసుకోండి కొంచెం ఒక రౌండ్ ఫిగర్గా పెట్టుకోండి నేను అంత అని చెప్పాను కానీ అది మీ ఇష్టము కానీ కొంచెం తక్కువ మెయింటైన్ చేయండి ఎక్కువ ఉంటే కనుక అది ఇక్కడ కొంచెం వేరేలాగా అనుకుంటున్నారు సో మీరు కొంచెం తక్కువనే మెయింటైన్ చేయండి అండ్ నేను నా లగేజ్ అంతా కూడా ప్యాక్ అయిపోయింది అండ్ యూట్యూబ్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ సో అన్నీ పెట్టుకున్నాను అండ్ అట్లనే నా డ్రెస్సెస్ కూడా కొంచెం లిమిటెడే పెట్టుకున్నా అండ్ ఇదన్నీ డ్రెస్ ట్రిప్ నేను మీకు చెప్పలేదు కదా సో అది నా జర్నీ స్టార్ట్ అయ్యే ముందు చెప్తా అండ్ అది ఇప్పుడు నేను చెప్పాను అండ్ ఎందుకంటే అది ముందు చెప్పకూడదు తర్వాత నేను డే వన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు చెప్తా ఎన్ని రోజులు అనేది అండ్ నాకు లీవ్ కూడా శాంక్షన్ అయిపోయింది ఆఫీస్లో అండ్ 2 డేస్ బ్యాకే శాంక్షన్ అయింది అండ్ నా జర్నీ టికెట్స్ కూడా ఇప్పుడు వెళ్ళడానికి కన్ఫర్మ్ అయిపోయింది అండ్ రిటర్న్ వచ్చేది కూడా కన్ఫర్మ్ అయిపోయింది సో నాకు టికెట్స్లో ఏం ప్రాబ్లం లేదు అండ్ జర్నీ కూడా హ్యాపీగా అవ్వాలని అందరూ కోరుకోండి అండ్ ఇంతే గాస్ ఈరోజుకి మన రైడ్ ప్రిపరేషన్ అయితే కనుక సో రైడ్ కాదు ట్రిప్ ప్రిపరేషన్ అండ్ చూద్దాం రేపు మన జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటనేది సో రేపు నైట్ నా ట్రైన్ టైమింగ్ అవన్నీ నేను రేపు వీడియోలో మీకు మళ్ళీ చెప్తాను సో ఆ వీడియో మీకు మళ్ళీ రేపటి నుంచి వేరే వీడియోస్ మీకు కంటిన్యూస్ వస్తాయి సో మన ఛానల్ని ఇట్లనే ఫాలో అవుతూ ఉండండి అండ్ వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి మన వీడియోకి అండ్ అట్లనే మన ఛానల్ని షేర్ కూడా చేయండి సో ఎవరు షేర్ చేస్తున్నట్టు లేరు మన ఛానల్ని అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్ని అండ్ మీ సపోర్ట్ కూడా ఇట్లనే నాకు చాలా అవసరము అండ్ అట్లనే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటే దాన్ని బాయ్.